Hello, hi everyone. Welcome to our channel. Railway Group D exam. ఎవరైతే రాశారో మీరందరూ వచ్చేసి మీకు బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి అప్డేట్ చేయండి. మనకు వచ్చేసి నిన్ననే వచ్చేసి మనకు ఒక అఫీషియల్ నోటీస్ కూడా రిలీజ్ చేశారు. ఎవరైతే సిబిటీ ఎగ్జామ్ ఎవరైతే అపీర్డ్ అయినారో వాళ్ళందరూ వచ్చేసి మీకు బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయమని. ఇక మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసినట్టే మీకు వచ్చేసి మీరు పే చేసినటువంటి ఎగ్జామ్ ఫీ వచ్చేసి మీకు రీఫండ్ రావడం జరుగుతుంది. ఇక్కడ లింక్ కూడా ఈరోజే యాక్టివేట్ అయ్యింది ఫ్రెండ్స్. చూడండి, ఈ లింక్ వచ్చేసి April 30 వరకు అయితే ఉంటుంది. April 30 వరకు మీరు వచ్చేసి మీకు బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ లింక్ వచ్చేసి నేను కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా వచ్చేసి మీరు వచ్చేసి మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేసి అప్డేట్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ కూడా చూడండి, డిస్క్రిప్షన్ కానీ లేకుంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ లింక్ అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క అప్డేట్ చేయడానికి బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఆ లింక్ను ఓపెన్ చేయగానే మీకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది, లాగిన్ అవ్వమని. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక పాయింట్ గమనించండి, మీకు రీఫండ్ రావాలంటే ఖచ్చితంగా మీరు వచ్చేసి సిబిటి ఎగ్జామ్ వచ్చేసి అపీర్డ్ అయి ఉండాలి. ఎవరైతే సిబిటి ఎగ్జామ్ అపీర్డ్ అయినారో వాళ్ళకు మాత్రమే రీఫండ్ రావడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ ఫీజు పే చేసి సిబిటి ఎగ్జామ్ అపీర్డ్ కాని వాళ్ళకు వచ్చేసి ఫీజు వచ్చేసి రీఫండ్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తున్నట్లయితే, ఇన్ కేస్ ఎవరన్నా వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్గట్ అయినట్లయితే, మీరు మర్చిపోయినట్లయితే దానికి కూడా ఒక వాళ్ళ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ రైల్వే, మీరు ఏ రైల్వేకు జోన్కి అప్లై చేశారో ఆ రైల్వే నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీ నేము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీరు ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఏదో ఒకటి ఎంటర్ చేసి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళు దీనికి కూడా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్గట్ అయిన వాళ్ళకు కూడా మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఫామ్ అని మీకు ఒక ఫామ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా, ఇక్కడ చూడండి, ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వాళ్ళే ఉంటుందన్నమాట. స్టార్ మార్క్లు ఉండేటువంటి ఆల్రెడీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, పెయిడ్ అమౌంటు, రీఫండబుల్ అమౌంటు, ఆధార్ నెంబరు, రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు, ఇవన్నీ వచ్చేసి ఆల్రెడీ మీరు మీ అప్లికేషన్ ఫామ్లో ఉండేటే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క 4 వచ్చేసి మీరు వచ్చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడు, నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అనమాట. ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో మీరు ఎగ్జామ్ ఫీజు పే చేసినటువంటి క్యాండిడేట్ వచ్చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. మీకు అకౌంట్ హోల్డర్ నేమ్, మీ యొక్క నేమ్ ఇవ్వండి, అకౌంట్ నెంబర్ ఇవ్వండి, ఐఎఫ్సి కోడ్ ఇవ్వండి, నేమ్ ఆఫ్ ది బ్యాంక్, మీ ఏ బ్యాంకు ఆ బ్యాంక్ యొక్క నేమ్ అయితే రాయండి. ఇక్కడ అవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ది అబౌ బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని మీరు టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు సబ్మిట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి. మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ మీ యొక్క నేమ్ కానీ సరిగా ఇవ్వనట్లయితే మీకు వచ్చేసి రీఫండబుల్ అమౌంట్ వచ్చేసి రాదు. కరెక్ట్గా డీటెయిల్స్ 1-2 సార్లు చూసుకొని చెక్ చేసుకొని ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరికి ఎంత రీఫండబుల్ అమౌంట్ వస్తుందో దాని గురించి కూడా ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. చూడండి క్లియర్గా, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నోటిఫికేషన్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా. చూడండి ఇక్కడ పీడబ్ల్యూబీడీ, అదేవిధంగా ఫీమేల్, ట్రాన్స్జెండర్, అదేవిధంగా ఎక్సర్విస్మెన్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్, అదేవిధంగా మైనారిటీ కమ్యూనిటీస్, అదేవిధంగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళందరికీ వచ్చేసి 250 పే చేసినటువంటి అమౌంట్కు 250 అయితే రావడం జరుగుతుంది. రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ క్యాండిడేట్స్ కానీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కానీ వాళ్ళందరికీ వచ్చేసి 500లో 400 అయితే రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ ఛార్జెస్ వచ్చేసి కట్ చేసుకొని 400 రావడం జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ క్యాటగిరీస్ వాళ్ళందరికీ వచ్చేసి పీడబ్ల్యూడీ కానీ, ఫీమేల్ కానీ, ట్రాన్స్జెండర్ కానీ, ఎక్సర్విస్మెన్ క్యాండిడేట్స్ కానీ, అదేవిధంగా ఎస్ఎస్టీ క్యాండిడేట్స్ కానీ, మైనారిటీ కమ్యూనిటీస్ కానీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, వీళ్ళందరికీ వచ్చేసి 250 అయితే రీఫండ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదనమాట ఎంత రీఫండ్ వస్తుంది దాని గురించి కూడా డీటెయిల్గా నేనైతే క్లారిటీగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇదనమాట కాబట్టి మీకు డీటెయిల్స్ వచ్చేసి
అప్డేట్ చేయండి బ్యాంక్ డీటెయిల్స్ అన్ని. ఎవరైతే సిబిటి ఎగ్జామ్ అపియర్ అయ్యారో వాళ్ళందరూ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి. సిబిటి ఎగ్జామ్ అపియర్ కాని వాళ్ళకైతే అవసరం లేదు, మీకు వచ్చేసి మీరు మీకు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినా కానీ మీకైతే ఎటువంటి రీఫండ్ అయితే రావాలి. ఎవరైతే సిబిటి ఎగ్జామ్ అప్డేట్ అయినారో వాళ్ళకి మాత్రమే బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తున్నది రీఫండ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇదనమాట రైల్వే గ్రూప్ డీకి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.